హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్బి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో గ్రీన్ మ్యాట్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ని కెరీర్గా ఎంచుకోవాలనుకునే వాళ్ళు ఈ ఎఫెక్ట్ గురించి తప్పకుండా తెలుసుకుని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూ డాక్యుమెంట్ కోసం కంట్రోల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎప్పుడు హెచ్డి ఫోటోస్ అనేది తీసుకోవాలి కాబట్టి హెచ్డి టీవీ 1080 29.97. ఇప్పుడు విడ్త్ దగ్గర 1920 pixel, హైట్ దగ్గర 1080 pixel. పిక్సెల్ యాక్సెప్ట్ రేషియో ఎప్పుడు కూడా స్క్వేర్ పిక్సెల్స్ ఉండాలి. ఫ్రేమ్ రేట్ 29.97 ఉండాలి. రెజల్యూషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బాల్ని పైకి విసిరేసాం అనుకోండి, దాని స్టార్టింగ్ స్పీడ్ 0 ఉంటుంది. అది పైకి పోయే కొద్దీ దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డ్యూరేషన్ విషయానికి వస్తే, మన వీడియో ఎంత డ్యూరేషన్ ఉండాలనేది ఇక్కడ మనం ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా వీడియో ఇక్కడ 3 seconds అని ఉంది. సో నాకు 3 seconds కాదు, 1 minute లేదు, ఇక్కడ 30 seconds ఇచ్చేస్తున్నాను. చూడండి, 30 seconds ఇచ్చేసాను. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ కలర్తో అయితే తీసుకుంటామో ఆ కలర్తోనే స్క్రీన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో వచ్చింది. ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. ఇప్పుడు డెస్క్టాప్ పైన గ్రీన్ మ్యాట్ ఫుటేజ్ అనేది నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఈ 2 ఫుటేజ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి డ్రాగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ 2 ఫుటేజ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి డ్రాగ్ చేశాను. ఫస్ట్గా బ్యాక్గ్రౌండ్ BG01, ఇదే మనకి యొక్క నైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు వీడియోని తీసుకున్నాను. వీడియోని తీసుకున్నప్పుడు దాన్ని చూస్తే క్యారీగా ఉంది. కంట్రోల్ షిఫ్ట్ డి కొడితే వీడియో అనేది కట్ అయింది. ఇప్పుడు నేను దాన్ని దగ్గరికి పెట్టాను, స్టార్టింగ్ టైం కోడ్ డ్యూరేషన్ దగ్గరికే పెట్టాను. ఇప్పుడు అక్కడి నుంచి వీడియో ఇక్కడ దాకా కావాలనుకుంటున్నాను. ఓకే, నాకు ఈ వీడియో ఇక్కడ దాకా కావాలి. ఫ్రెండ్స్, మీ వీడియో అనేది మీ ఇష్టం. మీ టైం డ్యూరేషన్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఉండేలా మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఇది స్క్రీన్కి ఫిట్ అవ్వాలి. ఫస్ట్ ఇది స్క్రీన్కి ఫిట్ అవ్వాలి. ఓకే, స్కేలింగ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి స్కేలింగ్ నేను అది స్క్రీన్ ఫిట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మోడిఫికేషన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు స్క్రీన్కి తగ్గట్టుగా ఇది ఫిట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని గ్రీన్ మ్యాటర్ అనేది రిమూవ్ చేయాలి. అంటే వెనకుండే డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ ఇమేజ్, ఈ వీడియో అనేది ప్లే అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఎఫెక్ట్లోకి వెళ్తున్నాను. ఎఫెక్ట్లో కీయింగ్లో కీలైట్ 1.2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా ఎఫెక్ట్స్లో. ఓకే, ఇప్పుడు స్క్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. నేను ఇక్కడ ఏ కలర్ అయితే ఇప్పుడు పిక్ చేస్తానో అది మొత్తం అనేది ఎరేజ్ అవుతుంది. చూసారా, చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్టాండ్ ఏరియా మొత్తం అవుట్ స్పేసింగ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనం జీని క్లిక్ చేసి కట్ చేసినప్పుడు ఎంటీ స్పేస్ అంతా ఎగిరిపోయింది. సో ఇప్పుడు మనకి స్క్రీన్ బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది స్క్రీన్లో మిక్స్ అయిందా. ఇక్కడ స్క్రీన్ గ్రెయిన్, స్క్రీన్ బ్యాలెన్స్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి. సో ఈ విధంగా ఈ కర్సర్ను మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఈ వీడియో ఇక్కడ వరకు చాలు, ఎందుకంటే మనకంత టైం డ్యూరేషన్ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతను రోడ్డు పైన నడిచొస్తున్నట్లుంది కానీ రోడ్డు అనేది మూవ్ కావట్లేదు.
యాక్చువల్గా మూవింగ్లో ఉన్న రోడ్ తీసుకోవాలి మనం. పర్లేదు, ఇది కేవలం మీకు ఎగ్జాంపుల్ కోసం కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. మీరు మంచి మంచి వీడియోస్ తీసుకోండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి గ్రీన్ మైండ్కి సంబంధించినవి. చాలామంది చాలా మంచి మంచి కంటెంట్తో తీసి పెట్టున్నారు. స్పైన్లో పోయి కంట్రోల్ ఎం క్లిక్ చేస్తే మీకు కంపోజిషన్ వస్తుంది. పిక్సల్ రేషియో వచ్చి 225 వచ్చింది. గ్రీన్ మ్యాట్లో సేవ్ చేశాను, రెండర్ అయింది. మనం ఎంతవరకు అయితే అడ్జస్ట్ చేస్తామో అదంత న్యాచురాలిటీగా వస్తుంది ఫ్రెండ్స్. అది కేవలం కంప్లీట్గా మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనం వీడియో ఫుటేజ్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల లైటింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.